అంటే ఇది అవార్డు ఇవ్వటం మొదలెట్టారు ఈ సమావేశానికి. మాస్టర్తో మాట్లాడు, చైర్మన్గారితో పర్మిషన్ తీసుకోవడం అండి. ఈరోజు వృక్షమిత్ర కన్నం శ్రీనివాసరావు మెమోరియల్ అవార్డ్స్ 22వ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు గారు, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ ఈవీబీ రెడ్డి గారు, విశిష్ట అతిథులు తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకిరెడ్డి జగదీష్ గారు మరియు పిల్ల అర్జున్ గారు, శ్రీకృష్ణ గారు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా నిరాటకంగా ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ని, అదే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో పీజీ చేసే ఇద్దరు విద్యార్థులని, ఎన్విరాన్మెంట్ గురించి 10 సంవత్సరాలు మినిమం సర్వీస్ చేసే ఇండివిజువల్ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి, ఒక ఆర్గనైజేషన్ కేటగిరీలో ఈ 5గురికి కూడా ప్రతి సంవత్సరం 31వ తారీఖున సత్కారం చేయడం అనేది 22 సంవత్సరాలుగా, ఈ సంవత్సరంతో 22 సంవత్సరాలు. కోవిడ్ కారణంగా ఆన్లైన్లో ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు ఈరోజు ఆఫ్లైన్లో ఫిజికల్గా వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కోవిడ్లో మీరందరూ కూడా చూశారు, కోవిడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే మొక్కల గురించి, పర్యావరణం గురించే మీరందరూ కూడా నేర్చుకోవడం జరిగింది. సిలిండర్స్ కావాలి, సిలిండర్స్ కొంతమంది దాస్తారు అందరూ కూడా సిలిండర్స్, వాళ్ళ సిలిండర్స్ లేకపోవడం వల్ల మన ఇంటిలో మొక్కలు నాటడం వల్ల టెర్రస్ గార్డెనింగ్ ఉంది, సరౌండింగ్ మన అపార్ట్మెంట్లో గార్డెనింగ్ ఉంది, మన ఇంటిలో బేసిక్గా మొక్కలు పెంచే కార్యక్రమం అవన్నీ చేయడం వల్ల ఆక్సిజన్ కూడా పెరగడం, ఇవన్నీ కూడా చెందుతాయి. ఇవన్నీ కూడా ప్రజలలో అవగాహన కల్పించడం నిమిత్తం మా నాన్నగారు చేసినటువంటి, ఏదైతే మొక్కల గురించి పర్యావరణం గురించి వర్క్ చేశారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకి అనుసంధానం చేద్దే కార్యక్రమంలో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఈ పర్యావరణం గురించి సర్వీస్ చేస్తున్నారో పబ్లిక్లో, వారు అందరినీ కూడా రికగ్నైజ్ చేసే కార్యక్రమం ఈ 22వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి దీనికి అందరూ ప్రజలందరూ కూడా మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అదేవిధంగా యూనివర్సిటీ సిబ్బంది, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకారంతో ఇది ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాం. పర్యావరణం తర్వాతనే మనం ఇచ్చాం, పర్యావరణంలో మనం భాగం. అలాంటప్పుడు ఈరోజు ఏదో ఈ పర్యావరణం గురించి మన మీద పెద్ద ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటాం, ఎందుకు చెప్పుకుంటున్నాం? దానికి సరిపడా, దానికి రీజన్ ఇప్పుడు ఉన్నటువంటి పర్యావరణం ఎలా ఉందంటే మనకి చాలా అన్ఫేవరబుల్గా తయారైంది, మన ఉనికినే ప్రశ్నిస్తుంది.
మనం కనుగొని ప్రశాంతంగా చేస్తున్నాం. వ్యక్తి పిలిచి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా దుస్సరించారు. నిన్ననే కదా మన దేశ ప్రధాని మోడీ గారు ప్రపంచానికి ఒక పిలుపునిచ్చారు, అందరూ కూడా లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి, ఈ గ్లోబల్ వార్మింగ్ని కార్బన్ ఎమిషన్స్ని అరికట్టి గ్లోబల్ వార్మింగ్ని మనం అడ్డుకోవాలి. అది గ్రీన్ ట్యాక్స్ ఫండ్, ఆ ఫండ్ కూడా నువ్వు ఎక్కువగా ఇచ్చేసి వేరే దేశాలకి ఇచ్చుకుంటూ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దీన్ని సమిష్టిగా మనం దీన్ని అరికట్టుకోవాలి. మనము ఈ యొక్క ప్లానెట్ని, కుటుంబుల్ని, వీళ్ళందరినీ కూడా సంరక్షించుకోవాలి, ఆ విధంగా మన ప్రాస్పరిటీకి అడుగులు వేయాలి అని చెప్పేసి చక్కగా చెప్పారు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.